రెండు అనుకోవచ్చు అండి, బట్ ఫర్ ఇంటర్వెల్ డెఫినెట్లీ వేర్ వీళ్ళ మూడు స్టోరీస్ కలిసి మొదలవుతుందన్న ఫీలింగ్ వస్తుంది కదా, వెన్ ఆ దీపిక మొదట అడుగేసి ఆ మంటల్లో నుంచి వెళ్ళడం, దట్స్ డెఫినెట్లీ మై వన్ ఆఫ్ ద ఒరిజినల్ ఐడియాస్ అండ్ ఐ థింక్ ఇట్ కేమ్ అవుట్ ఆల్మోస్ట్ యాజ్ ఐ ఇమాజిన్డ్ ఇట్ ఇఫ్ నాట్ బెటర్. సార్ నాగాశ్విన్ గారు నాగ తెలీదు, ఇంకా ఎవరిని అడగలేదు, తెలీదండి పార్ట్ టూ షూటింగ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఇంకా రిలీజ్ అంటున్నారు. నాగేశ్వర్ గారు హాయ్ చాలా సార్, చాలా అంటే మా చాలా డిస్కస్ చేసుకున్నాము ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ద స్క్రిప్ట్లో, ఇప్పుడు మళ్ళీ సెకండ్ హాఫ్ ఒక ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వెళ్ళి మాట్లాడతాను. అశ్విన్ గారు, అశ్విన్ గారు హాయ్ అండి. మీరు అశ్విని దత్ గారికి తప్ప ఇంకెవరికి సినిమాలు చేయరా సార్? అంటే కుదరట్లేదు సార్, అంటే ఒక్కొక్క సినిమా నాలుగైదేళ్ళు పడుతుంటే. నాగశ్విన్ గారు ఆ ఫస్ట్ పార్ట్ చెప్పలేదండి, సెకండ్ పార్ట్ చెప్పాను ఉంటారని చెప్పానండి. యా కంఫర్ట్ లక్కీ చామ్ అన్ని, యా డెఫినెట్లీ. నాగశ్విన్ గారు హియర్, యాక్చువల్లీ 3 times చూసాను మూవీ నేను. అర్థం కాని పాయింట్ ఏంటంటే రాక్సీ క్యారెక్టర్, నాలుగోసారి చూడాలి ఇప్పుడు చూస్తాను సార్, ఈ రోజు కూడా వెళ్తాను ఈవినింగ్. సో రాక్సీ క్యారెక్టర్ ఉంది కదా, అందరూ ఫెర్టైల్ ఉమెన్స్ ని కాంప్లెక్స్ లో పెడుతున్నారు, సో ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది అని ఒక చిన్న డౌట్ ఉంది. ఓపెనింగ్ లో ఒకటి ఆ డివైస్ తోటి చెక్ చేస్తారు కదా ఎవరైనా అమ్మాయికి ఒక ఫర్టిలిటీ ఉందా లేదా అని. అవును, సో ఇంకా ఆబ్వియస్లీ ఐ యామ్ ఇన్ఫర్టైల్ అన్నట్టే, ఇంకా అందుకే తీసుకోలేదు ల్యాబ్స్ లో. అన్ని క్యామియోస్ లో అనుదీప్ గారికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థియేటర్ లో, ఐ థింక్ ఆర్జీవి గారికి అన్నిటికన్నా బెస్ట్ రెస్పాన్స్ వచ్చింది అనుకుంటా యాక్చువల్లీ. సార్ సార్ ఇక్కడ సార్, సో మహాభారతంలో మోస్ట్ సెల్ఫ్లెస్ క్యారెక్టర్ ఎవరంటే కర్ణుడు, సో ఫైనల్లీ మేము కన్క్లూడ్ చేసుకున్నది భైరవ కర్ణుడి కింద. బట్ కర్ణుడిని మోస్ట్ సెల్ఫిష్ ఫెలోగా చూపించారు, అంటే నేను కాంప్లెక్స్కి వెళ్ళాలి నాకు యూనిట్స్ కావాలని. సో ఏంటి ఆ రీజన్ ఏంటి? అండ్ ఇంకో క్వశ్చన్ ఉంది సార్, అదేంటంటే అప్పట్లో మహాభారతంలో కర్ణుడు అధర్మ వైపు నిలబడ్డాడు కాబట్టి హీరోగా కన్సిడర్ చేయలేకపోయారు, అంటే పాండవులకి దక్కిన ఘనత దక్కలేదు. సో ఇప్పుడు మీరు ధర్మం వైపు నిలబెట్టి ఆ హీరో ఆ ఘనత దక్కించాలనుకుంటున్నారా ఆన్ స్క్రీన్? ఏమో మీరే ఆల్మోస్ట్ ఆన్సర్ ఇచ్చినట్టున్నారు, నేను దానికి ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు. బట్ యా ఫస్ట్ పార్ట్ ఏమో యా అంతే యాక్చువల్లీ, మీ క్వశ్చనే ఆన్సర్ యాక్చువల్లీ. యా